हेलो फ्रेंड्स, वेलकम टू बीएच नॉलेज एंड डिग्री लाइब्रेरियन का लेदा असिस्टेंट प्रोफेसर इन लाइब्रेरी साइंस जॉब కొట్టాలనుకుంటే మాత్రం మీరు यूजीसी नेट గాని తెలంగాణ సెట్ గాని ఈ రెండిటిలో ఏదో ఒకటి క్వాలిఫై అయ్యి ఉండాలి. ప్రెజెంట్ మనకి తెలంగాణ సెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది, మీరు తప్పకుండా అప్లై చేయండి. అండ్ ముఖ్యంగా దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే यूजीसी नेट ఏమో మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది, మనకి తెలంగాణ సెట్ ఏమో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుందన్నమాట. కాబట్టి మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది, క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసినట్టే మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. బట్ మీరు బ్యాచిలర్స్ చేసినా సరే అప్లై చేయండి, బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసినా సరే అప్లై చేయండి. ఎందుకంటే మీకు క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు అంటే మీరు విత్ ఇన్ 2 ఇయర్స్ లో మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి సబ్మిట్ చేసినా సరే మీకు తెలంగాణ సెట్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకే, అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే 2 ఇయర్స్ లోపు మీరు మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది కంప్లీట్ చేయాలి. అసలు మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్స్ అనేది 1 ఇయర్ ఏ ఉంటుంది, కాబట్టి మీరు ఈజీగా ఆ కోర్స్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసినా సరే మీరు అప్లై చేయండి, ఆ తర్వాత మాస్టర్స్ జాయిన్ అవ్వి ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యారనుకోండి 2 ఇయర్స్ లోపు మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి సబ్మిట్ చేయండి, మీకు సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. తెలంగాణ సెట్ సర్టిఫికేట్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 30 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది, 20 జనవరి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఓసీ వాళ్ళకి 2000, ఓబీసీ వాళ్ళకి 1500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000 రూపాయలు అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకి మార్చిలో ఉంటుంది అనమాట, ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. అండ్ కాబట్టి విద్యార్థులందరూ కూడా అసలు మిస్ చేసుకోకండి, మీరు బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్నా సరే కంపల్సరీ అప్లై చేయండి. అండ్ మీకు ఖచ్చితంగా 2 ఇయర్స్ లోపు మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఈజీగా చేయొచ్చు. మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు, లేదనుకుంటే మీకు జనవరిలో కూడా అడ్మిషన్స్ అనేవి ఉంటాయి అండ్ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, అప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు, బట్ మీరు మాత్రం ఫస్ట్ తెలంగాణ సెట్ అనేది క్వాలిఫై అవ్వండి. ఓకే, అండ్ ఇదండి మనకి తెలంగాణ సెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.